గంట గంటకి వైసీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి సవాళ్లు విసురుతూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రెస్ రిలీజ్ కాగితాన్ని ఒకటి పట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అర్థాలు దానిలోంచి తీస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, రంకెలేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా మన అంబటి రాంబాబు గారు కూడా ఒక 20 నిమిషాలు రంకెలేసి మరీ వెళ్ళారు కొద్దిసేపటి క్రితం. ఉదయం నుంచి మరి మా పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది ఈ ప్రెస్ రిలీజ్కి సంబంధించి, దీనిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి వివరణలు ఇచ్చినా కూడా ఇంకా అర్థం చేసుకోకుండా బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి నేను వింటూ ఉన్నా, పదే పదే వారు అంటున్నటువంటి మాట ఏంటంటే చంద్రబాబు గారు రారేంటి, లోకేష్ గారు రారేంటి. ఎవడు కెమెరా ముందుకు వచ్చినా స్టాండర్డ్ క్వశ్చను, చంద్రబాబు గారు ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదో లేఖ ఇచ్చేసింది. ఈ బుర్ర తక్కువ వ్యక్తులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అయ్యా బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాఫియా నాయకులందరూ ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరేదో సవాల్ విసిరారనో, మీరేదో గట్టిగా అడిగారనో, ఇవాళ ప్రత్యేకంగా తన ఆస్తుల గురించి మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు అంబటి రాంబాబు గారు, ఇవాళ ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే దేశంలోనే మరే ఇతర రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా మీలాంటి బుర్ర తక్కువ మంత్రులు, బుర్ర తక్కువ రాజకీయ నాయకులు అడగకపోయినా స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం తనకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, తన ఆస్తులు ఎంత, తన కుటుంబానికి చెందినటువంటి సభ్యుల యొక్క ఆస్తులు ఎంతో మీరు సవాళ్లు విసరకపోయినా, మీరు వచ్చి రంకెలేయకపోయినా, మీరు డిమాండ్ చేయకపోయినా 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇవాళ ఉదయం నుంచి ఒకడి తర్వాత ఒకడు వచ్చి ఏదో చాలా గొప్పగా సవాల్ చేస్తున్నట్టు చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రారేంటి, లోకేష్ గారు ఎక్కడ దాక్కున్నారు, ఈ సమాధానం చెప్పరేంటి. ఈ బుర్ర తక్కువ మంత్రులు కరెక్ట్గా 13 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి ఇదిగోండి మా కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తులు 165 కోట్లు, మా కుటుంబానికి ఉన్నటువంటి అప్పు 76 కోట్లు, నికర ఆస్తి విలువ 89 కోట్ల 19 లక్షల రూపాయలు. ఇంకా మేము కొత్తగా చెప్పాల్సింది ఏంటండి, ప్రతి సంవత్సరం మేమే వచ్చి చెప్తుంటే చెప్పిన ప్రతి సందర్భంలోనూ పాపం లోకేష్ బాబు గారు ప్రతిసారి ఒక సవాల్ చేస్తారు. ఇంతకు మించి నాకు కానీ మా తండ్రి గారికి కానీ మా కుటుంబానికి కానీ 1 రూపాయి అదనపు ఆదాయం ఉందని మీరు నిరూపించిన, 1 గజం స్థలం మా కుటుంబానికి ఉందని మీరు నిరూపించిన, మొత్తం కూడా రాసిచ్చేస్తామని చెప్పి సవాలు విసురుతూనే ఉంటారు. కానీ మీ దద్దమ్మలు ఎవరికీ కూడా పాపం ఆ సవాలు స్వీకరించే సత్తా లేదు. ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా ఆస్తులు విడుదల చేస్తూ సవాళ్లు విసురుతూ ఉంటే రండయ్యా మీరు చూసుకోండి మా ఆస్తులు, మాకున్నటువంటి ఆదాయం చూసుకోండి, మాకున్నటువంటి ఆస్తులు ఇవి, మాకున్నటువంటి అప్పింత అని మాకు మేముగా చంద్రబాబు నాయుడు గారు ఆయనగా ఏమైనా సుప్రీంకోర్టు చెప్పిందా చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైనా నోటీసులు ఇచ్చిందా, లేదంటే సిబిఐ ఏమైనా నోటీస్ ఇచ్చిందా, అయ్యా మీరు ప్రతి సంవత్సరం ఆస్తులు చెప్పండి, మీ ఆదాయం చెప్పండి, మీకున్న అప్పు చెప్పండి అని ఎవరు అడిగారు? చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల రాజకీయ నాయకుడు కాబట్టే, ఆయన ఎటువంటి దొంగ పనులు చేయరు కాబట్టే, నీలాగా మనీ లాండరింగ్లకి మోసాలకి పాల్పడరు కాబట్టే ధైర్యంగా
మీడియా ముందుకొచ్చి ప్రజల ముందుకొచ్చి ప్రతి సంవత్సరం తన ఆస్తుల్ని ఆదాయాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నీకుందా ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ రోజైనా మీడియా ముందుకొచ్చి ధైర్యంగా నీ ఆస్తులు ఎంతో చెప్పావు నువ్వు? పోనీ నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా చెప్పారా? సత్యబాబు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, సత్యబాబు ఏ రోజన చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడా? ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు. ఇవాళ వచ్చి మీరేదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో ప్రెస్ రిలీజ్ ఏముందండి, ప్రెస్ రిలీజ్లో దేశవ్యాప్తంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపైన దాడులు జరిగాయి, అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అనేక కంపెనీల మీద దాడులు చేస్తూ ఉంటారు. 5 రోజుల పాటు 40 ప్రదేశాల్లో దాడులు చేసి వీళ్ళు పట్టుకున్నది ఎంతండి? 85 లక్షల రూపాయలు, 71 లక్షలు విలువైనటువంటి జ్యువెలరీ. ఇవాళ ఒక ఏసీబీ రైడ్లో ఒక అవినీతి చేసినటువంటి అధికారి ఏసీబీ రైడ్లో దొరుకుతూ ఉన్నాయి. అటువంటిది 5 రోజుల పాటు 40 ప్రదేశాల్లో దాడులు చేసి పట్టుకున్నది ఇది. ఇంకా 2000 కోట్లు 2000 కోట్లు అంటా ఉన్నారు. ఇవాళ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తీసుకున్నా వారు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు విలువే 15-20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వాళ్ళు చేస్తూ ఉంటారు. 2000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయని మాత్రమే చెప్పారు. ఎక్కడా కూడా ఇవేదో చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్ళిపోయానో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి శ్రీనివాస్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయానో ఎక్కడా చెప్పలేదే. దానికి మీకు అలవాటైనటువంటి పని ఉన్నది లేనట్టుగా చెప్పటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఈ రకంగా ఉదయం నుంచి చేస్తూ ఉన్నారు. ఇక మా నాయకుడి యొక్క చిత్తశుద్ధి, మా నాయకుడి యొక్క ట్రాక్ రికార్డ్ నేను చెప్పా, స్వచ్ఛందంగా ఆస్తుల ప్రకటన 165 కోట్ల రూపాయలు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, 14 నెలల క్రితం చివరిసారిగా మేము ఆస్తులు ప్రకటించినప్పుడు 165 కోట్ల రూపాయల నికర ఆస్తి ఉంటే 76 కోట్ల అప్పు పోగా 89 కోట్ల 19 లక్షల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తి. ఆ రోజుకి మేము ప్రకటించిన రోజుకి అదనంగా 1 రూపాయి ఆదాయం ఉందని కానీ, 1 గజం స్థలం ఎక్స్ట్రా ఉందని కానీ మీరు రుజువు చేయండి. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా ఏటూ విజయసాయి రెడ్డిని, బొత్స సత్యనారాయణని, ధర్మాన కృష్ణదాస్ని, అంబటి రాంబాబుని, ఇంకా ఉదయం నుంచి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మాఫియాని, ఐఎమ్ ఛాలెంజింగ్ టుడే. మీరు ప్రూవ్ చేయగలరా మేము ఆ రోజున ప్రకటించిన ఆస్తుల కంటే 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదనంగా ఉందని కానీ, 1 గజం ఆస్తి అదనంగా ఉందని కానీ మీకు ప్రూవ్ చేయగలరా? మీరు మా ఛాలెంజ్ని స్వీకరించే సత్తా మీకుందా? చెప్పండి, మీడియా ముందుకు వచ్చి మీకు దమ్ముంటే చెప్పండి. రెండో పక్కన ఏమిటండి మీ నాయకుడి యొక్క ట్రాక్ రికార్డు? ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు. మీ నాయకుడి యొక్క ట్రాక్ రికార్డు ఏంటండి? ఇది జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్. నేను చూసి ఆశ్చర్యపోయా, మామూలుగా ఎలక్షన్ అఫిడవిట్లు ఉంటే 7-8 పేజీలో 9 పేజీలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ చూస్తే ఒక పుస్తకంలాగుంది. ఇదేంట్రా ఇంతలా ఉంది ఇది అఫిడవిట్ అంటే ఒక పుస్తకంలాగుంది ఏంటని చూసా. చూస్తే పేజీలు తిప్పుతుంటే పేజీలు కేసులే కేసులు. మొత్తం లెక్క పెడితే అఫిడవిట్లో 31 కేసులు, 1 కాదు 2 కాదు 31 కేసులు. దానిలో ఏంట్రా ఈ కేసులు అని చూస్తే 31 కేసుల్లో 17 కేసులు ఆర్థిక నేరాలు, అంటే మనీ లాండరింగ్, 420 చీటింగ్ సెక్షన్లు, ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది మీ ట్రాక్ రికార్డు. నీ పైన 31 కేసులుంటే 17 కేసులు మనీ లాండరింగు, 420 కేసులు డాక్యుమెంట్స్ ఫోర్జరీ కేసులు. ఇది నీ అవినీతి చట్టా. నీకు నువ్వే చెప్పావు ఏమాత్రం సిగ్గుపడకుండా ఎలక్షన్ అఫిడవిట్లో. నువ్వు ఈ రోజున మాట్లాడతావా మనీ లాండరింగ్ గురించి? 17 కేసుల్లో మనీ లాండరింగ్ సెక్షన్లు, సెక్షన్ 2, 3 మనీ లాండరింగు, 420 చీటింగు,
ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ని కేసుల్లోనూ ముద్దాయిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకుని తిరుగుతూ నువ్వు ఇవాళ స్వచ్ఛందంగా ఎవరో అడగకపోయినా ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన మీరు మాట్లాడతారా? మీ ఏటు మాట్లాడతారా? విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చుని ఏటు చరిత్ర కూడా ఉంది మా చేతిలో. ఏటు గారి చరిత్ర ఏంటండి? ఈయన గారి పైన 13 కేసులు, దానిలో 11 కేసులు సెక్షన్ 420 మనీ లాండరింగు, 2 కేసులు ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, మొత్తం 13 కేసులు. ఏటు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.